ఎప్పుడు జరిగింది? ఏం కుక్క? మీ అబ్బాయేనా? మనిషి చచ్చిపోయినంత ఇది లేదా కుక్కకాయ ఉన్నది ఇంట్రెస్ట్ ఇప్పుడు. పై నుంచే కామెంట్ అండి వచ్చింది, అప్పుడు ఇంజక్షన్ వేసి చంపేసి 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అప్పుడు చంపిన కుక్క ఇంతవరకు ఒక కుక్క చంపలేదు. ఇప్పుడు ఆ ఒక కుక్క ఎంత కుక్కలు కలిసినా ఎందుకు ఎదురెత్తారు? కుక్క కుక్కలం కరిచింది, చిన్న ఫోన్లు కరిచినాయి. కరిచినాక దాని వెంటనే అందరు వాడి కొట్టిరు. కొడతారు ఈ గల్లి నుంచి వేరే గల్లి వేయింది. బాలం కరిచింది, నిన్న ఒక్క రోజుకే 11 మందిని కరిచింది. ఆ పరిస్థితి ఎట్లా మరి? మేము ఎవరు చెప్పుకోవాలమ్మా బాధలు? పండుగ రమ్మంటే ఎవరు వస్తారు? మా పిల్లలను చూసుకోవడం బయట పని పోన్నా ఎవరైనా చూసుకొని ఉండమంటారు? ప్రభుత్వం లేదా ఇంట్లో పని చేసుకోండి, మేము ఉంటాం బయట పోతారు వాళ్ళు. మరి ఎట్లా ఏం కదా, మరి ఏం చేస్తారు? గ్రామ పంచాయతీ అక్కడికి వచ్చిన సార్ కాంప్లిమెంట్ ఇస్తామని అంటారు. మళ్ళీ అయ్యాల ముగ్గురిని కరిచిందట, మరి ఎట్లా? కుక్కలను చంపితే కేసు అంటారు, పెద్ద పిల్లలు కానీ కుక్కలను చంపితే కేసు అవుతుంది. కేసు లేదా? మా కేసు లేదా? కుక్క ఇల్లు పని కడుతుందా? కరెంటు బిల్లు కడుతుందా? నా అన్నిటికీ ఆ కుక్క కడుతుందా? మరి ఏంది పరిస్థితి? మా వాడలా చిన్న పిల్లలు కలుస్తుంది, పెద్దవాళ్ళని కలుస్తుంది, కుక్కలతో చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇంట్లో పని చేసుకోలేకపోతున్నాం, బయటకు వెళ్ళలేకపోతున్నాం. అసలు ఈ పండుగ పూట ఈ ఇబ్బంది ఏంది మాకు? పండుగ సంబరం లేకుండా ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుని పండుగ సంబరం లేకుండా అవుతుంది. పిల్లలు కూడా రానంటారు, ముసలి బయటకు వెళ్ళాలంటారు. మాకేంది ప్రాబ్లం పండుగ పూట? అది మురిగిపోతుంది, అది మళ్ళీ మనిషి తెగుతుంది కదా. మనిషి తెగిరి మనిషి ముఖాన్ని కూడా వీక్ అందుకుంటుంది. అది ముఖాన్ని చేతికే అందుకుంటుంది, అది ఏడు అందుకుంటలేదు. ఏ దొరికితే అదే అందుకుంటుంది. ముఖం అని కాదు, చెయ్యి అని కాదు, కాలని కాదు, ఏది పడితే అదే ప్యాకెట్కి రావాలన్నా భయం అవుతుంది. కట్టె పట్టుకొని అతడైతుంది. కళ్ళు మాయం చేస్తుంది, అది ఓలేసి వాటి చంపుతారా ఎట్లా చేస్తారా? అది గవర్నమెంట్కే తెలవాలి. మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దండం పెడితే ఇది ఒకటైతే 1000 రూపాయలకి మంచిది చెడ్డది అన్నట్టు లేదు. అన్నీ చెప్పండి. 3 ఏళ్ళ పాప, ఆమె గిట్ల గలవ బయటకు వచ్చింది సార్. వచ్చినాక ఏమున్నది, ఆ కుక్క తోపంటి వస్తుందట. అత్తంటే ఆమె పోయి ఆ కుక్క పోయేది పోకామని ఎదురుగా పోయి మొత్తం పెదవు పట్టి వీకింది. పీకినాక అడ్డం పడ్డది, అడ్డం పడ్డాక కాళ్ళు పట్టి కొరుకుతుంది. కొరుకుతుంటే ఒక ఆయన చూసిండు, ఉరికొచ్చే వారికే కథం వెళ్ళిపోయింది. అది ఆ టైంలో ఇవ్వాలి, లేకపోతే పొల్లం చంపేస్తు. ఆమె ఇప్పుడు హన్మకొండ హాస్పిటల్ ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్ పట్టలేదు. అంత దారుణంగా కరిచింది ఆమెకు. గవర్నమెంట్ కట్టిస్తుందా? మరి ఎవరు కట్టిస్తారు?
అది ఇప్పుడు తల్లిదండ్రులే కదా నష్టపోయేది, గవర్నమెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు పైసలు ఉన్నా లేకున్నా పండుగ పుట్టి ఇప్పుడు ఎంత ఇబ్బంది ఏం కదా. వాళ్ళకి పండుగ సంబరం లేకుంటే ఆ పిల్లల్ని పట్టుకొని తిరగరాని దావకానికి. ఇక్కడ గవర్నమెంట్ దావకాలు పట్టలేదు, ప్రైవేట్ దావకాన పట్టకుండా హన్మకొండకి వెళ్ళింది సార్. లక్ష 150,000 అవుతున్నాయి అట ఈ పండుగ పుట్టి ఎవరు ఇస్తారు, ఎంత ఇబ్బంది గవర్నమెంట్ భరించుతుందా. ఇప్పుడు చుట్టపల్లు కూడా భయపడిపోతామంటారు, పరిస్థితి ఉన్నారు. నిన్నట్టుండే చెప్పుతాను, అయినా కానీ ఎవరు పట్టించుకున్నది. నిన్న రోజంతా గడిచింది, ఇక ఇవాళ పొద్దున నలుగురిని గడిచింది. ఇళ్ళలో ఉంటాను మరేటోళ్ళు. చెప్పండి సార్, గ్రామం లోపల ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్నది ఈ పిచ్చి కుక్కల వల్ల, దానిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? నిన్న ఈరోజు పొద్దున తెలిసింది మా గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఏమన్నా అంటే పిచ్చి కుక్క ఒక 5 ముగ్గురు కలిసింది, నిన్న కూడా ఒక 4-5 కలిసిందని చెప్పారు. ఇందులో ఒక 3 సంవత్సరాల పాప కూడా ఉంది, తను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే ఇదే విషయాన్ని నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను. ఇప్పుడు మా సార్ వాళ్ళు ఇద్దరు కూడా ట్రైనింగ్లో ఉన్నారు, మధ్యాహ్నం వరకు ఫ్రీ అయినాక వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తాను. అంటే ఎప్పట్లో చేస్తున్నాం? ఏమంటారు ఎప్పట్లో చేస్తారు? ఇప్పుడు సీరియస్గా మ్యాటర్, ఇప్పుడు మధ్యాహ్నం వరకు మేము దాని గురించి తెలుసుకున్నాం సార్, పై అధికారులకు తెలుసుకుని దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. ఇదే రకంగా మీరు సమయాన్ని వృధా కనుక చేస్తే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశం లేదండి. వెంటనే తక్షణమే తగిన చర్యలు తీసుకుంటాం.